ఆత్మకూరు పట్టణంలోని కరివేన సమీపంలో నూతన రెవెన్యూ డివిజనల్ అధికార కార్యాలయమును ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్టూరు ఎమ్మెల్యే అర్ధార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నంద్యాలను జిల్లా చేసి ఆత్మకూరు పట్టణంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ మరియు ఏ ఇతర సమస్యల గురించైనా ప్రజలు దాదాపు 75 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉండేదని, ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ప్రజలకు అందుబాటులో ఆత్మకూరులోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శిల్ప భువనేశ్వర్ రెడ్డి, ఆర్డీఓ మిరియాల దాసు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా 3 మండలాలు కర్నూలు డివిజన్ లో, 2 మండలాలు నంద్యాల డివిజన్ లో మన గతంలో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 70 కిలోమీటర్లు పోవాలంటే ఈ నుంచి ఎంఆర్ఓలు ఏదైనా ఒక ఆర్డీఓకి రికమెండ్ చేస్తే ఆర్డీఓ దగ్గర పోయి పనిచేయించుకోవడానికి మన వాళ్ళు ఎవరు పోలేకున్నారు. అక్కడ పరిచయాలు లేకనో లేకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసో అక్కడ పలక్కనో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి ఖర్చులు భరించలేక ఎన్నో రకాలుగా ఉన్నారు, వదులుకున్న వాళ్ళు ఊరుకున్నారు. ఈరోజు ఈ డివిజన్ మన దగ్గరకు వచ్చిందంటే మన ఈరోజు ఇక్కడ అన్నాం ఆర్తరన్న అన్నాడు. ఆర్తరన్న కర్నూలులో ఉండేది వేరు, ఇక్కడ చక్రపాణిడానికి ఫోన్ చేసి చెప్తే పని అయిపోతుంది, లేకపోతే నేను ఆర్తర్ మనిషిని సార్ నాకు ఇక్కడ పలానా సమస్య ఉంది ఆర్డీఓ గారు పలకడం లేదంటే మేము చూసుకోవడము, లేకపోతే అన్నకి చెప్తే అన్న చూసుకుంటారు లేని ఆయన ఒక ధైర్యము. ప్రతి సమస్యకు కూడా మన దగ్గర మన చెప్పిన ఆఫీసర్లు వస్తారు. మనం చెప్పిన ఆఫీసర్లు వచ్చినప్పుడు త్వరగతిన ఏదైనా పరిష్కారం కానటువంటి వాటిని కూడా పరిష్కారం చేసుకోవడానికి ఎంతో వీలుగా ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డివిజన్